పోలీసుల దగ్గర నుంచి వెంటనే ఫోన్ వచ్చేది ఆ ఫోన్ కి ఎవరైనా రెస్పాండ్ అయినా రెస్పాండ్ అయ్యి ఆపదలో ఉన్నానని చెప్పినా లేదా ఫోన్ కి ఎవరు రిప్లై చేయకపోయినా 10 నిమిషాల్లోనే వెంటనే పోలీస్ సోదరుడు వచ్చి చెలమ్మ ఏమైంది అక్క ఏమైంది అని అడిగే పరిస్థితి గతం ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి చూస్తే ఈ రోజు రాష్ట్రంలో ఉన్న అద్వానమైన పరిస్థితి చూస్తే చేసినవాడు మనవాడైతే చాలు వాడు ఏం చేసినా కూడా పర్వాలేదు కవర్ అప్ చేయడానికి దొంగ కేసులు పెట్టడానికి ప్రభుత్వం రెడీగా ఉంది అన్న సంకేతం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇస్తా ఉంది నిజంగా ఒక దయనీయమైన ఘటన ఇక్కడ జరిగింది ఈ దయనీయమైన ఘటన నిజంగా జరిగినప్పుడు ఇక్కడ జరిగిన పరిస్థితి ఏమిటి అని చెప్పి తెలుసుకున్నప్పుడు తెలిసినప్పుడు మనకు పట్టపగలే కనిపిస్తా ఉన్నప్పుడు తేటతెల్లంగా కనిపిస్తా ఉన్నప్పుడు ప్రభుత్వం ఏ మాదిరిగా స్పందిస్తా ఉంది అన్నది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సిన ధర్మం నిజంగా ఇక్కడ ఏం జరుగుతా ఉంది అని చెప్పి చూస్తే నా చెల్లెలు తాను చేస్తా ఉన్న ఉద్యోగం ఆ ఉద్యోగం చేస్తా ఉన్న ప్రదేశం నుంచి ఈ నవీనే ఈ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారితో కలిసి దిగిన ఫోటోలు ఉన్నాయి ఇక్కడ స్థానిక ఎంపి తో చాలా సన్నిహితంగా ఉంటూ ఉన్న పరిస్థితులు ఫోటోలు ఉన్నాయి ఇలాంటి వ్యక్తి తాను పనిచేస్తా ఉన్నా ఆ ప్రదేశానికి వచ్చి ఆ ప్రదేశం నుంచి ఆ పాపను కారులో ఎక్కించుకొని పోయి తాను తనతో పాటు ఇంకా మృగాలుగా బిహేవ్ చేసిన ఇంకా కొంతమంది అతి దారుణంగా నా చెల్లెల్ని అబ్యూస్ చేయడమే కాకుండా బాడీ నిండా కూడా కందిపోయిన మార్క్స్ కనిపిస్తూ ఉన్నాయి ఫిజికల్గా అబ్యూస్ చేయడమే కాకుండా ప్రైవేట్ పార్ట్స్ కూడా సోలన్ అయిపోయి ఉన్న పరిస్థితుల్లో ఈరోజు హాస్పిటల్ ఇక్కడికి తీసుకొని వచ్చి పడేసి ఆ తర్వాత కుటుంబ సభ్యులు వచ్చేసరికి జారుకున్నారు హైమెన్ రప్చర్ అండ్ టేర్ తో పాటు బ్లీడింగ్ కూడా ప్రైవేట్ పార్ట్స్ స్వోలన్ కూడా హైమెన్ 6 o'clock దగ్గర టేరు అంటే ఫిజికల్గా అబ్యూస్ చేయడమే కాకుండా సెక్షువల్గా కూడా అబ్యూస్ చేసి హాస్పిటల్లో పడేసి వీళ్ళు వచ్చేసరికి జారుకోవడం జరిగింది కళ్ళ ముందర ఇది కనిపిస్తూ ఉంది మరి నేను అడుగుతా ఉన్నా హాస్పిటల్లో వీళ్ళ అమ్మోళ్ళు వచ్చేసరికి వీళ్ళమ్మతో పాటు తనతో పాటు మరో ఇద్దరు మీరు వచ్చేసరికి తనతో పాటు మరో ఇద్దరు అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళ కళ్ళ ఎదుటే జారుకోవడం వీళ్ళ కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది నేను అడుగుతా ఉన్నా ఎప్పుడైనా కూడా ఇలాంటి ఘటన జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని ఏమిటి మేము తోడుగా ఉన్నాను అని చెప్పి చెప్పాల్సిన ధర్మం రాష్ట్ర ప్రభుత్వానికి లేదా తప్పు చేసిన వాడు ఎవడైనా కూడా ఎలాంటి వాడైనా కానీ చట్టానికి అతీతుడు కాదు ఖచ్చితంగా తనకు కూడా శిక్ష పడుతుంది అని భరోసా బాధితులకు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా కళ్ళ ఎదుటే ఇది కనిపిస్తూ ఉన్నప్పుడు ఎందుకు
ఈ విషయాలన్నీ కూడా దాచిపెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఎందుకో ఎందుకో ఇదే వ్యక్తి హాస్పిటల్ లోకి తీసుకొని వచ్చి హాస్పిటల్ లో ఈ పేషెంట్ మీద బ్రెయిన్ డెడ్ అయిపోయిన పరిస్థితిలో పేషెంట్ ను రకరకాల హాస్పిటల్స్ తిప్పి చివరికి గవర్నమెంట్ హాస్పిటల్ లో జీజీహెచ్ లో చివరికి చేర్చిన పిమ్మట ఇవన్నీ కూడా కంటికి కనిపిస్తా ఉన్న నేపథ్యంలో ఒళ్ళు మీద గాయాలు ఒళ్ళు మీద గాయాలే కాకుండా ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా ప్రైవేట్ పార్ట్స్ సోలన్ గా ఉన్న పరిస్థితులు ప్రైవేట్ పార్ట్స్ లో కూడా బ్లీడింగ్ ఉన్న పరిస్థితులు ఇవన్నీ కూడా కనిపిస్తా ఉన్న పరిస్థితుల్లో ఎందుకు ఎవరైనా కూడా ప్రభుత్వం నుంచి వచ్చి తప్పు జరిగిందమ్మా క్షమించమని కోరుతా ఉన్నామమ్మా అని ఎందుకు అడగలేకపోతా ఉన్నారు ఎందుకు వాళ్ళకు అన్ని రకాలుగా ఆదుకుంటూ మంచి కాంపెన్సేషన్ ప్యాకేజ్ ఇచ్చి ఎందుకు తోడుగా నిలబడలేకపోతా ఉన్నారు కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాడు ఈ పని చేస్తే నిస్సిగ్గుగా ఆ వ్యక్తిని కాపాడుకుంటూ వచ్చే కార్యక్రమం చేయడానికి ప్రభుత్వం ముందుకు రావడం అడుగులు వేయడం కన్నా హేయమైన పని ఏదైనా ఉంటుందని అడుగుతా ఉన్నా నా పక్కనే ఆ పాప తల్లి ఉంది నా పక్కనే వాళ్ళ చెల్లెలు ఉంది వీళ్ళ కళ్ళ ముందరనే వీళ్ళు చెప్తా ఉన్నా కూడా ఎవరు పట్టించుకోని పరిస్థితి నేను వస్తున్నాను అని చెప్పి తెలిసినాక ఎవరైనా ఇక్కడికి వచ్చారా అని అడిగితే నేను వచ్చి వస్తున్నాను అని చెప్పి తెలిసిన తర్వాత ఆలపాటి రాజా అనే వ్యక్తి వచ్చినాడట నేను వస్తున్నానని తెలిసిన తర్వాత అంతకు ముందు ఎవరు రాలా తెనాలికి సంబంధించిన సాక్షాత్తు ఎమ్మెల్యే మంత్రి కనీసం చూడడానికి కూడా రాలా హోమ్ మంత్రి కానీ ఇంకొకరు కానీ కనీసం స్పందించిన పరిస్థితులు లేవు పైగా చేసిన వాడు వాళ్ళ మనిషి కాబట్టి నిస్సిగ్గుగా మనిషిని కాపాడే కార్యక్రమం జరుగుతా ఉంది రాష్ట్రంలో ఒకసారి గమనించినట్టయితే ఈ ఒక్క చోటే కాదు జరిగిన ఘటనలు ఇది ఈ మనిషి ఈ నవీన్ అనే ఈ బాధితుడు నవీన్ అనే ఈ బాధ్యుడు ఈ చేసిన వ్యక్తి తాను తీసుకున్న ఫోటోలు సాక్షాత్ చంద్రబాబు నాయుడు కండువ కప్పుతా ఉన్నాడు ఈ వ్యక్తికి ఈ వ్యక్తి సాక్షాత్తు ఎంపీకి స్థానిక తెలుగుదేశం ఎంపీకి అత్యంత సన్నిహితంగా తిరిగిన వ్యక్తి దానికి సంబంధించిన ఫోటో వివరాలు ఇలాంటి వ్యక్తిని వెనకేసుకొని వస్తా ఉంది ప్రభుత్వం జరిగిన తప్పును కప్పిపుచ్చాలని ప్రయత్నం చేస్తా ఉంది ప్రభుత్వం తప్పే జరగలేదు అని చెప్పి తప్పుడు ప్రచారం చేయాలని చూస్తా ఉంది ప్రభుత్వం రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు ప్రతి చోట కూడా జరుగుతూ ఉన్నాయి ఇక్కడి నుంచి పద్వేలుకి నేను పోతా ఉన్నా పద్వేలులో కూడా ఇలాంటి ఘటన 16 సంవత్సరాల బాలిక అక్కడ అత్యాచారానికి ఆ పాప గురై ఏకంగా అత్యాచారం చేసిన తర్వాత ఆ పాపను పెట్రోల్ పోసి అగ్గిపుల్ల వేసి కాల్చి వదిలేసిపోయిన పరిస్థితులు